Hi, welcome to Online Technology Tutorials in Telugu. HTML Tutorial in Telugu Part 4 ki swagatam. Indulo manam previous video lo cheppinatuga HTML page with responsive nature to with all the basic components to undetuvanti page ni manam ippudu create cheddam. Daniki avasaramainatuvanti steps ni nenu ippudu explain chestanu. Jagrattaga chudandi. Now నేను క్రియేట్ చేయాలనుకున్నటువంటి ఒక వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ నేను ఫస్ట్ డ్రా చేసుకున్నానండి. ఇందులో ఈ డ్రా చేసినటువంటి కాంపోనెంట్స్ని మీకు మొత్తం 5 పార్ట్స్ కింద నేను డివైడ్ చేసుకున్నాను. మనం ఇట్లా ఐడెంటిఫై చేసుకుంటేనే ప్లేస్మెంట్ అనేటువంటి చాలా ఈజీ అవుతుంది, అట్లాగే స్టైలింగ్ అనేటువంటిది కూడా చాలా ఈజీ అవుతుంది. నా ఇక్కడ చూడండి, ఫస్ట్ ద టోటల్ ఎంటైర్ వెబ్ పేజ్ మొత్తానికి ఒక కంటైనర్ తీసుకున్నాను, అది 1. ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనపడుతుంది, ఇది 1. ఇది బేసిక్ ద మెయిన్ కంటైనర్, అంటే పేజ్ యొక్క టోటల్ కంటెంట్ని హోల్డ్ చేయడానికి ఒక కంటైనర్ని తీసుకున్నాం. తర్వాత 2, సెకండ్ కంటైనర్, ఇది హెడర్ ఏరియా. అంటే మనం ఒక వెబ్ పేజ్లో లోగో కానీ అట్లాగే టైటిల్ ఇమేజ్ కానీ లేదా వెబ్సైట్ యొక్క కంపెనీ టైటిల్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్లేస్ చేయడానికి అవసరమైనటువంటి హెడర్ ఏరియా, అది 2. నెక్స్ట్ 3, నావిగేషన్ బార్ లేదా దీన్ని మెను బార్ అని కూడా అంటారు. అంటే ఒక వెబ్ పేజ్ నుంచి మిగతా పేజెస్కి కనెక్ట్ అయ్యేటువంటి లింక్స్ ఉన్నటువంటి ఏరియా అనమాట, అది మెను బార్ ఆర్ నావిగేషన్ బార్. తర్వాత 4, కంటెంట్ ఏరియా, దిస్ ఈస్ ద యాక్చువల్ ఏరియా వేర్ మన పేజ్ యొక్క యాక్చువల్ కంటెంట్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్లేస్ చేయబడుతుంది. నెక్స్ట్ ఈ కంటెంట్ ఏరియాని మనం చాలా పార్ట్స్ కింద విడగొట్టుకోవచ్చు, కానీ ఇది బేసిక్ ఎగ్జాంపుల్ కాబట్టి ముందు నేను ఫస్ట్ కంటెంట్ ఏరియాని వేరే పార్ట్స్ కింద విడగొట్టట్లేదు. ఓకే అండి, మన నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో వీటిని ఇంకా రిచ్ లుక్తో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్హాన్స్మెంట్స్ ఎట్లా చేయొచ్చు అనేది చూద్దాం. నెక్స్ట్ తర్వాత 5th ఏరియా, ఫుటర్ ఏరియా. సో జనరల్గా అయితే ఇక్కడ మనం ఈ వెబ్ పేజ్ని ఎవరు డెవలప్ చేశారు, ఆ కంపెనీ పేరు కానీ, కాపీ రైట్స్ కానీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా మనకి ఇక్కడ 5 పార్ట్స్ అనేటువంటివి ఐడెంటిఫై అయినాయి. ఈ 5 పార్ట్స్లో 4 అనేవి కంటెంట్ని ప్లేస్ చేసేవి, ఈ టోటల్ 4 కలిగి ఉండేటువంటిది అవుట్లైన్ కంటైనర్. సో 1, 2, 3, 4, and 5. సో ఇట్లా డివైడ్ చేసుకున్నట్టయితే మీకు టోటల్గా పేజ్ యొక్క డిజైనింగ్ మీద ప్లస్ ప్లేస్మెంట్ మీద గ్రిప్ అనేటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు స్టెప్ 2, ఈ డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వెబ్ పేజ్లో వాటిని ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసామండి. అవేంటంటే ఐడెంటిఫై ద ఏరియాస్ ఆర్ ద కంటైనర్స్ అకార్డింగ్ టు ద అబౌట్ డిజైన్. ఏంటంటే అవి టోటల్గా 5, మెయిన్ కంటైనర్, హెడర్ ఏరియా, మెను బార్ ఆర్ నావిగేషన్ బార్, 4th కంటెంట్ ఏరియా, 5th ఫుటర్ ఏరియా. నా ఇప్పుడు క్రియేట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఫర్ ద అబౌ కంటైనర్స్. ఇప్పుడు ఈ కంటైనర్స్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆల్రెడీ మనం ఏం చేసాం ప్రీవియస్ వీడియోస్లో ఏ ట్యాగ్స్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్కి ఎలాంటి ట్యాగ్స్ వాడతారు అనేటువంటిది బ్రీఫ్గా చెప్పాను మీకు నేను. సో అక్కడ మనం చెప్పుకున్నాం డివ్ అనేటువంటి ట్యాగ్ని నేను కంటైనర్స్ కోసం వాడతాను అని, రైట్. ఇప్పుడు టోటల్గా ఈ 5 టైప్స్ ఆఫ్ కంటైనర్స్కి 5 పేర్లు కూడా పెట్టాను నేను. ఓకే, ఆ కంటైనర్స్ని ఐడెంటిఫై చేయడానికి వాటిని ఐడి అనేటువంటి ఒక యాట్రిబ్యూట్ ద్వారా నేను ఐడెంటిఫై చేస్తాను. సో మీకు ఐడి అలాగే మిగతా యాట్రిబ్యూట్స్, స్టైలింగ్, వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో చాలా డీప్గా వీటి యొక్క బేసిక్ సింటాక్సిస్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది అసలు ముందుగా మనం ఒక సింపుల్గా ఒక 6-7 ట్యాగ్స్ ఉపయోగించి ఒక వెబ్ రెస్పాన్సివ్ వెబ్ పేజ్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది ఒక ఓవర్ వ్యూ, అంటే ముందు ఓవర్ వ్యూ నేర్చుకుని తర్వాత మళ్ళీ బేసిక్స్లోకి వెళ్ళినప్పుడు మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకని నేను ఇది మీకు చెప్పడం జరుగుతుంది. నా ఇప్పుడు ఒక కంటైనరు ఇంకో కంటైనర్, అంటే ఒక కంటైనర్ ఇంకో కంటైనర్తో డిఫరెన్షియేట్ చేయడం కోసం ఆ కంటైనర్లకు మనం పేరు పెడతాం లాంటిది అనుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఐడి ఎట్లా ఇస్తాం, అకౌంట్ నెంబర్ ఎట్లా ఇస్తాం, అట్లా ఇక్కడ కూడా మనం డివ్ ట్యాగ్ లోపల ఐడి ఈక్వల్ టు అని చెప్పి డబుల్ కోట్స్లో ఆ కంటైనర్కి ఒక పేరు పెట్టుకుంటున్నాం. సో ఒక ఏ డివ్ ట్యాగ్ అయితే నేను మెయిన్ కంటైనర్ క్రియేట్ చేయడానికి వాడతానో దానికి నేను మెయిన్ కంటైనర్ అని పేరు పెట్టాను. ఈ విధంగా మొత్తం 5 డివ్ ట్యాగ్లు రాసుకున్నాను ఇక్కడ. సో డివ్ ఐడి ఈక్వల్ టు హెడర్, ఇది హెడర్ కంటైనర్ కోసం, అంటే హెడర్ ఏరియా కోసం. డివ్ ఐడి ఈక్వల్ టు మెను బార్, ఇది మెను బార్ ఆర్ నావిగేషన్ బార్ కోసం. 4, కంటెంట్ ఏరియా, డివ్ ఐడి ఈక్వల్ టు కంటెంట్ ఏరియా, ఇది కంటెంట్ ఏరియా కోసం.
div id equal to footer, ఇది footer area కోసం. ఈ విధంగా ఐదు ఏరియాస్ ని ఐదు div ట్యాగుల ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీకు నాట్ ఓన్లీ div ట్యాగ్స్, వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, కానీ అవి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో చెప్తాను మీకు నేను. ఓకే రైట్, నెక్స్ట్ తర్వాత మనం ఆ div ట్యాగ్ లోపల ప్లేస్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, హెడర్ ఏరియాలో నేను కేవలం ఒక ఇమేజ్ని ప్లేస్ చేయదలుచుకున్నాను, అంటే లైక్ వెల్కమ్ టు మూవీ న్యూస్ వెబ్సైట్ అని ఇట్లా ఏదైనా ఒక ఇమేజ్ని. సో ఆ ఇమేజ్ని మనం ఫోటోషాప్ ద్వారా కానీ క్రియేట్ చేయ, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి మనకి, ఈవెన్ పెయింట్ ద్వారా కూడా ఆఖరికి, ఎందుకంటే మనం రఫ్గా క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ మీరు జస్ట్ ఒక విడ్త్ అండ్ హైట్తో ఉండే ఒక డమ్మీ ఇమేజ్ని అయినా సరే ప్లేస్ చేసుకోవచ్చు రైట్. నా దానికి నేను ఒక ఇమేజ్ నేను తీసుకున్నాను, ఆ ఇమేజ్కి సంబంధించినటువంటి ఆ ఇమేజ్ని ఇప్పుడు రెడీ చేసుకోవాలి మనం యాక్చువల్గా. సో 1200 pixels విత్ 200 pixels హైట్తో నేను ఒక ఇమేజ్ని రెడీ చేసుకోవాలి. ఆ ఇమేజ్లో మీరు ఏ టెక్స్ట్ అయినా ప్లేస్ చేయండి, ఓకే, డమ్మీ టెక్స్ట్ అయినా పర్లేదు, ఏదో ఒక సమ్ టెక్స్ట్ పెట్టండి. కాకపోతే ఆ ఇమేజ్ని మనం ఎక్కడ డిస్ప్లే చేయాలి అంటే హెడర్ డివ్ ట్యాగ్లో డిస్ప్లే చేయాలి. సో ఇమేజ్ని ఐడెంటిఫై చేయడానికి లేదా ఇమేజ్ని మేనేజ్ చేయడానికి మన దగ్గర ఉండే HTML ట్యాగ్ ఏంటండి, IMG ట్యాగ్. సో ఈ విధంగా ఒక్కొక్క ట్యాగ్లో, ఒక్కొక్క కంటైనర్లో, ఒక్కొక్క ఏరియాలో ఏ ఇన్ఫర్మేషన్స్ మనం డిస్ప్లే చేయదలుచుకున్నాం, వాటిని ఏ ట్యాగ్స్ ఉపయోగించి రిప్రజెంట్ చేయాలి. ఓకే అండి, నెక్స్ట్ మెనూ బార్కి వచ్చేటప్పటికి మీకు లింక్స్ ప్రొవైడ్ చేయాలి. ఆ మెనూ బార్స్కి వచ్చేటప్పుడు లింక్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తాం, యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాని ద్వారా ప్రొవైడ్ చేయడం, దాన్ని ఏ అని పిలుస్తారు. నా ఇక్కడ మనం వేరే వెబ్ పేజెస్ యొక్క పేర్లు కూడా మనకు తెలియాలి కాబట్టి, ఇక్కడ నేను ఏమి అజ్యూమ్ చేసుకుంటున్నానంటే ఇది మూవీ న్యూస్ కాబట్టి ఈ మూవీ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏ లాంగ్వేజెస్ వాళ్ళు అండి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, హాలీవుడ్ అంటే ఇంగ్లీష్ మూవీ న్యూస్ ఇలా. సో కాబట్టి ఇక్కడ నేనేమంటున్నాను, ముందుగానే నేను ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటున్నాను కొన్ని రకాలైనటువంటి HTML పేజెస్ క్రియేట్ చేసి వెబ్సైట్లో ఆల్రెడీ ఉన్నాయని. సో అందువల్ల ఇక్కడ నేనేం చేస్తున్నాను, ప్రతి యాంకర్ ట్యాగ్ అంటే ఒక్కొక్క లాంగ్వేజ్కి సంబంధించిన మూవీ ఇన్ఫర్మేషన్ కోసం ఒక్కొక్క HTML క్రియేట్ పేజ్ క్రియేట్ అయి ఉంది అని నేను అజ్యూమ్ చేసుకుని యాంకర్ ట్యాగ్ రాసి రెడీగా పెట్టుకున్నాను. సో నా ఇందులో ఫస్ట్ది index.html, ఇదేంటండి హోమ్ పేజ్. హోమ్ అనే లింక్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా index.html అనేది వస్తుంది, అంటే హోమ్ పేజ్ రావడానికి. నెక్స్ట్ తర్వాత ఒక్కొక్క లాంగ్వేజ్కి సంబంధించిన మూవీ ఇన్ఫర్మేషన్కి ఒక్కొక్క HTML పేజ్. సో ఇక్కడ లింక్ ఎలా క్రియేట్ చేయాలి, సో యాంకర్ ట్యాగ్ HREF అనేటువంటి ఒక యాట్రిబ్యూటు, ఈ యాట్రిబ్యూట్కి మీరు పాత్ ఆఫ్ ద పేజ్ ఇంక్లూడింగ్ ద పేజ్ నేమ్, సో ఈక్వల్ టు ఇక్కడ ఏం చేసామంటే HREF ఈక్వల్ టు డబుల్ కోట్స్లో తెలుగు మూవీ న్యూస్ .html. అంటే ఇక్కడ నేనే అజ్యూమ్ చేసుకుంటున్నానంటే ఈ పేరుతో ఆల్రెడీ HTML పేజ్ ఉందని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. అట్లాగే ఆ పేజ్కి టెక్స్ట్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ తెలుగు, అంటే తెలుగు అనేటువంటి టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పేజ్ లోడ్ అవుతుంది అనమాట. ఇట్లా మొత్తం టోటల్గా నేను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అనేటువంటి ఆరు లాంగ్వేజ్కి సంబంధించిన పేజెస్ క్రియేట్ చేసి నేను ఇక్కడ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత కంటెంట్ ఏరియా. కంటెంట్ ఏరియాలో మనం ఏం ప్రొవైడ్ చేయాలి, కంటెంట్ ఏరియాలో మనం ఏం చేస్తున్నాం, రకరకాలుగా మనం వెబ్సైట్ని బట్టి కంటెంట్ ఏరియాని రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. బేసిక్గా అన్ని న్యూస్కి సంబంధించి, అన్ని న్యూ మూవీస్కి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్లు ఏవి ఉంటాయో ఆ న్యూసెస్ అన్నింటినీ కూడా కంటెంట్లోకి వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. అది డిపెండింగ్ అపాన్ ద కమర్షియల్ డిజైన్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆ ఆస్పెక్ట్లో వెళ్లకుండా జస్ట్ ఏం చేస్తున్నాను, ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నాను. సో H1 హెడ్డింగ్ తీసుకుని కంటెంట్ H1 అని చెప్పి H1లో నేను రాసిన ఆన్లైన్ లేటెస్ట్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మూవీ న్యూస్ అని చెప్పి ఒక హెడ్డింగ్ రాశాను. తర్వాత ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో తెలుగులో టైప్ చేసి పెట్టుకున్నటువంటి ఒక సైట్ గురించి, అంటే ఈ మూవీ న్యూస్ అనేటువంటి వెబ్సైట్కి సంబంధించినటువంటి ఒక డిస్క్రిప్షన్ రాశాను జస్ట్ అంతే. ఓకే అండి, తర్వాత ఫుటర్ ఏరియాలోకి వచ్చినప్పుడు జస్ట్ ఈ వెబ్సైట్ అనేటువంటిది ఎవరికి చెందింది అనేది కాపీరైట్ సింబల్తో వచ్చేటట్టుగా చేశాం. సో ఫుటర్లో ఏం చేసామండి, పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని మళ్ళీ ఆ పారాగ్రాఫ్ కూడా నేను ఒక పేరు పెట్టాను, ఐడి ఈక్వల్ టు కాపీ టెక్స్ట్ అని చెప్పి, కాపీ ఆర్ టెక్స్ట్ అంటే పారాగ్రాఫ్కి ఆ పారాగ్రాఫ్ని మిగతా పారాగ్రాఫ్స్తో కలవకుండా యునీక్గా ఐడెంటిఫై చేయడం కోసం. ఓకే అండి రైట్. తర్వాత ఇక్కడ
ఒక ఎంటిటీ వాడాను చూడండి, ఆంపర్సెండ్ కాపీ సెమీకోలన్ అంటే కాపీ రైట్ సింబల్ రావడం కోసం ఇక్కడ, రైట్. తర్వాత ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫుల్ స్టాప్ ఓటీటీ ఐటీ 2020 పారాగ్రాఫ్ క్లోజ్ ఇది. సో ఇది టోటల్గా నేను రెడీ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. నౌ ఆ తర్వాత ఇది రెస్పాన్సివ్ చేయటం కోసం, అట్లాగే ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్లో స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి. స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు నా పాత వీడియోస్ చూసినట్టయితే ట్యాగ్ లోపల ప్రొవైడ్ చేయొచ్చు, అలాగే పేజ్ లోపల ప్రొవైడ్ చేయొచ్చు, విడిగా ఒక స్టైల్ షీట్ తీసుకుని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఆ బేసిక్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం స్క్రాచ్ లెవెల్ నుంచి. బట్ ఇక్కడ నేను ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయదలుచుకున్నాను కాబట్టి స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక సెపరేట్ ఫైల్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఆ స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇది, రైట్. ఇది నేను విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మళ్ళీ ఇప్పుడు చేసేటప్పుడు. తర్వాత ఆ స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ని హెచ్టిఎంఎల్ పేజెస్కి లింక్ చేయడం కోసం వాడేటువంటి లింక్ ట్యాగ్ ఇది. లింక్ హెచ్రెఫ్ ఈక్వల్ టు స్టైల్స్ అనేటువంటి ఫోల్డర్లో ఉన్న మెయిన్ డాట్ సిఎస్ఎస్ అనేటువంటి ఫైల్ని లింక్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ లింక్ చేసుకున్నటువంటి ఫైల్ యొక్క టైప్ ఏంటండి, టెక్స్ట్ స్లాష్ సిఎస్ఎస్. నెక్స్ట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టైల్ షీట్ దిస్ ఇస్. సో ఇలా ఈ లింక్ ట్యాగ్ ఉపయోగించి క్రియేట్ చేసినటువంటి సిఎస్ఎస్ ఫైల్ని అన్ని వెబ్ పేజెస్కి కూడా లింక్ చేయడం జరుగుతుంది, రైట్. నా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మనం ఒక వెబ్ రెస్పాన్సివ్ వెబ్ పేజ్ని ఎట్లా క్రియేట్ చేయాలి. ఓకే, సో మీరు నాట్ ఓన్లీ విజువల్ స్టూడియో, ఈవెన్ నోట్ ప్యాడ్ ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఆ ఫోల్డర్ మీరు న్యూ ఫోల్డర్ అని చెప్పి ఒక చోట క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి హెచ్టిఎంఎల్ కోడ్ అంతా కూడా టైప్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో కాకపోతే అక్కడ ఏమవుతుందంటే ప్రతిదీ కూడా మీరు ఆ ఫోల్డర్లోనే చాలా జాగ్రత్తగా మాన్యువల్గా చెక్ చేసుకుంటూ చూసుకోవాలి అన్నీ కూడా. ఓకే అండి, నా ఇప్పుడు నేను విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. ఫైల్, న్యూ, వెబ్సైట్, ఇది లెఫ్ట్ సైడ్ విజువల్ సి షార్ప్ అని ఉంది. మనమేం సి షార్ప్ ఏం వాడలేదండి, ఎందుకంటే మనం సర్వర్ సైడ్ కోడింగ్కి వెళ్ళలేదు. సో ఇక్కడ ASP.NET MD వెబ్సైట్, ఇక్కడ మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ASP.NET MD వెబ్సైట్ ఇక్కడ iDrive నుంది, ఇక్కడ నా ఇప్పుడు మీకు ఏం చేస్తుందండి విజువల్ స్టూడియో మీకోసం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది, ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, రైట్, ఇక్కడ చూడండి సొల్యూషన్ ఎక్స్ప్లోర్లో మూవీ న్యూస్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ ఏ విధమైన ఫైల్స్ లేవు, బట్ ఒకవేళ ఇది కనిపించలేదనుకోండి వ్యూలోకి వెళ్ళి సొల్యూషన్ ఎక్స్ప్లోర్ అనండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది, రైట్. నా ఇప్పుడు మీరు ఏం చేయాలి, మన దగ్గర రెండు రకాల రిసోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఇమేజెస్, హెడర్లో ఉండేటువంటి ఇమేజెస్. రెండు, స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడానికి ఒక సెపరేట్ ఫైల్ కావాలి. సో స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ని ఒక సెపరేట్ ఫోల్డర్లో, ఇమేజెస్ అన్నింటినీ కూడా ఇంకొక సెపరేట్ ఫోల్డర్లో మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే మీరు ఈ మూవీ న్యూస్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఫోల్డర్ ఇమేజెస్, తర్వాత మళ్ళీ మూవీ న్యూస్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఫోల్డర్ స్టైల్స్. ఇవి ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు అండి, రిలవెంట్గా ఉండేవి పెట్టుకుంటే బాగుంటుంది. నా ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నటువంటి మన జనరల్గా మన ప్రాజెక్ట్కి వెబ్సైట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పుడు మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిజిటల్ రూపంలో అంటే ఫైల్స్ రూపంలో టైప్ చేసుకున్న టెక్స్ట్ అంతా కూడా నోట్ ప్యాడ్ ఫైల్స్ కానీ వర్డ్ ఫైల్స్ కానీ అలాగే కలెక్ట్ చేసుకున్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా అంటే ఇమేజెస్ కానీ ఆడియో వీడియో కంటెంట్ కానీ ఏదైనా సరే ఒక ఫోల్డర్లో మెయింటైన్ చేయడం మంచిది. సో ఇక్కడ నేను మూవీ న్యూస్ అనే ఫోల్డర్లో, మూవీ న్యూస్ ఇన్ఫర్మేషన్ అనే ఫోల్డర్లో రెండు ఇమేజెస్ని తీసుకున్నాను. ఇక్కడ ఆన్లైన్ మూవీ న్యూస్
ఇది నేను క్రియేట్ చేసినటువంటి ఒక డమ్మీ ఇమేజ్ ఓకేనండి, 1200 pixels విత్ 200 pixels హైట్ ఓకేనండి. దీన్ని నేను ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి యాడ్ చేసుకోవాలి, అంటే ఇక్కడ ఇమేజెస్ ఫోల్డర్లోకి. నా ఈ ఇమేజెస్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ ఎగ్జిస్టింగ్ ఐటమ్. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇది ఎక్కడ ఉందండి, మూవీ న్యూ ఐ డ్రైవ్లో మూవీ న్యూస్ ఇన్ఫర్మేషన్ అనే ఫోల్డర్లో ఉంది. ఆల్ ఫైల్స్ ఆన్లైన్ మూవీ న్యూస్ ఇమేజ్ పేరు యాడ్ ఇక్కడ వచ్చేసింది ఆటోమేటిక్గా రైట్. దిస్ ఇస్ సో నా ఇప్పుడు మనం ద ఫస్ట్ వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి. నా మళ్ళీ మూవీ న్యూస్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఐటమ్ హెచ్టిఎంఎల్ పేజ్. ఈ లెఫ్ట్ సైడ్ విజువల్ శీర్షాప్ సెలెక్ట్ చేసుకున్నానండి హెచ్టిఎంఎల్ పేజ్. నా ఈ హెచ్టిఎంఎల్ పేజ్ పేరు మనం క్రియేట్ చేసేది హోమ్ పేజ్ కాబట్టి బై డిఫాల్ట్ ఇండెక్స్ అనివ్వండి. ఇదిగోండి ఇండెక్స్ అనేది వచ్చింది చూసారా రైట్. ఇక్కడ ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ మీకు కోడ్ విండో వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు దీన్ని ఒకటి క్లోజ్ చేసి ఉందనుకోండి, ఇక్కడికి వచ్చి దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది రైట్. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఆల్రెడీ ఈ ట్యాగ్స్ అన్ని కూడా మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను. డాక్ టైప్ అని ఉందంటే హెచ్టిఎంఎల్ 5 అని ఓకే అండి. హెచ్టిఎంఎల్ హెడ్ ట్యాగ్ ఆన్లైన్ టైటిల్. నా ఈ టైటిల్ ఏం చేయాలి మీరు ఇది చెప్పాను నేను. మీరు ఎస్ఈఓ ఆల్రెడీ మీకు తెలుసుంటే సరే సార్, తెలియకపోతే కనుక ఎస్ఈఓతో కనుక ఎస్ఈఓ కన్సల్టెంట్తో కనుక మీరు కన్సల్ట్ చేసినట్టయితే మీకు ఈ టైటిల్ని ఎలా ఏ టెక్స్ట్ వాడాలి, ఏ ఏ కీవర్డ్స్ యూజ్ చేసుకోవాలనేది మీ ఎస్ఈఓని మీ యొక్క పేజ్ని ఆప్టిమైజ్ చేసి వాళ్ళు స్పెసిఫై చేయడం జరుగుతుంది. సో ఆ టైటిల్ని మాత్రమే మీరు ఇక్కడ టైటిల్ ట్యాగ్లో పెట్టాలి. నెక్స్ట్ తర్వాత బాడీ ట్యాగ్లోకి రండి. నా ఇప్పుడు యాజ్ పర్ మన డాక్యుమెంట్లోకి వద్దాం. ఇక్కడ మనకి మన పేజ్ మొత్తాన్ని ఎన్ని పార్ట్స్ కింద విడగొట్టామండి, 5 పార్ట్స్ కింద. మెయిన్ కంటైనర్, హెడర్ ఏరియా, మెనూ బార్ ఆర్ నావిగేషన్ బార్, కంటెంట్ ఏరియా, ఫుటర్ ఏరియా. నా ఫస్ట్ ట్యాగ్ డివ్ ఐడి ఈక్వల్ టు మెయిన్ కంటైనర్ డివ్ ట్యాగ్ క్లోజ్. మీరు దీన్ని ఇక్కడి నుంచి కాపీ అన్నా చేసుకోండి, లేదా కాపీ చేసినప్పుడు ఏది మిస్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి మ్యాక్సిమం టైప్ చేయడమే మంచిది. నా ఇక్కడ చూడండి, కంటైనర్ లోపల మెయిన్ కంటైనర్ లోపలే మిగతావన్నీ రావాలి కాబట్టి మీరు డయాగ్రామ్ కూడా చూసారు చూడండి ఒకసారి. ఇదిగోండి మెయిన్ కంటైనర్ ల్యాబ్, ఇదిగోండి 1, ఇది మెయిన్ కంటైనర్. దీని లోపలే మిగతావన్నీ రావాలి కాబట్టి ఇక్కడ ఇది మెయిన్ కంటైనర్ డివ్ ఐడి ఈక్వల్ టు మెయిన్ కంటైనర్. దీని యొక్క క్లోజింగ్ ట్యాగ్ లోపలే మీరు మిగతా ట్యాగ్స్ అన్ని కూడా ప్లేస్ చేయాలి. నా ఇప్పుడు ఒకసారి రండి, అగైన్ మళ్ళీ ఇక్కడ కోడింగ్లోకి రండి. డివ్ ఐడి ఈక్వల్ టు హెడర్ డివ్ క్లోజ్. సో ఫస్ట్ ట్యాగ్ మనం టైప్ చేసుకుందాం. ఐడి ఈక్వల్ టు హెడర్ ఆర్ హెడర్ ఏరియా మీ ఇష్టం, ఎలానే పెట్టుకోవచ్చు ఓకే. నెక్స్ట్ డివ్ ట్యాగ్ ఎండ్ అయిపోయిన తరువాత ఓకే, ఎందుకంటే హెడర్ తరువాత డివ్ ట్యాగ్ లోపల కాదు, సారీ హెడర్ ట్యాగ్ లోపల కాదు, హెడర్ ట్యాగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మెయిన్ కంటైనర్ లోపల ఓకే. అంటే డివ్ ట్యాగ్ తర్వాత వస్తుంది మెయిన్ కంటైనర్ లోపల. నెక్స్ట్ ఏం రావాలండి, యాజ్ పర్ డయాగ్రామ్ చూడండి, మెనూ బార్ ఆర్ నావిగేషన్ బార్ ఓకే రైట్.
menu bar. So div id equal to menu bar. Only again div id equal to menu bar. నెక్స్ట్ తర్వాత కంటెంట్ ఏరియా తర్వాత ఫుటర్ సేవ్ అనండి. ఇది కనుక మీరు జాగ్రత్తగా చూస్తే ఈ విజువల్ స్టూడియో నేను ఎందుకు యూజ్ చేస్తున్నానో మీకు ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఫుటర్ అని ఉంది, ఈ పక్కన ఇలా నోడ్ సింబల్ వచ్చింది. ఇలా మీరు ఒక్కొక్క నోడ్ని క్లోజ్ చేసుకుంటూ కనుక చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఫోర్ డివ్ ట్యాగ్స్ ఇన్సైడ్ ద మెయిన్ డివ్ ట్యాగ్. సో మెయిన్ డివ్ ఐడి ఈక్వల్ టు మెయిన్ కంటైనర్ అనేది అయితే దాని లోపల వచ్చినాయి. ఇప్పుడు దీన్ని కనుక క్లోజ్ చేస్తే ఇక్కడ క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం కోడింగ్ హెల్ప్ అనేటువంటిది కోడ్ చేసేటప్పుడు ఆ హెల్ప్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వస్తూ ఉంటుంది. సో నా ఈ పక్కన ఉన్నటువంటి ప్లస్ సింబల్ని ఎక్స్పాండ్ చేయండి, రైట్, అది కూడా దాని లోపల ఫోర్ నోట్స్. సో నా ఇప్పుడు మనకి ఏ పర్టికులర్ డివ్ ట్యాగ్తో వర్క్ చేయదలుచుకుంటే దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది హెడర్, మిగతా మూడు క్లోజ్డ్లో ఉన్నాయి చూడండి. అంటే సో ఈ విధంగా విజువల్ స్టూడియో యూస్ చేయడం వల్ల, అంటే ఐడిఈస్ యూస్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఇది. ఓకే రైట్, ఇప్పుడు నాలుగు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. రైట్, తర్వాత ఇప్పుడు హెడర్ ఏరియాలోకి ఏం రావాలి? సో హెడర్ ఏరియాలోకి ఇమేజ్ రావాలి. సో దానికి మనం ఏ ట్యాగ్ వాడతామండి? ఐఎంజీ అనే ట్యాగ్ వాడతాం. సో ఐఎంజీ రైట్. ఇప్పుడు ఐఎంజీ అనే ట్యాగ్కి ఇక్కడ ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉన్న ఆన్లైన్ మూవీ న్యూస్ డాట్ జేపీజీ అనేటువంటి ఇమేజ్ని మనం లింక్ చేయాలి. సో ఎలా లింక్ చేస్తాం మీకు ఇక్కడ కోడింగ్లో చెప్పాను. చూడండి ఇక్కడ ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్. ఎస్ఆర్సి అంటే ఆ సోర్స్ ఫైల్ యొక్క పాత్ర అన్నమాట. రైట్, ఇమేజెస్ ఫోల్డర్లో ఉన్న ఆ ఇమేజ్ పేరు మొత్తం. ఓకే అండి, యాజ్ ఇట్ ఈస్గా విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో. రైట్, ఎస్ఆర్సి ఈక్వల్ టు అని చెప్పి. నెక్స్ట్ తర్వాత ఏఎల్టీ అని ఉంది, అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఇది ఎస్ఈఓ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే ఒక ఇమేజ్ కనుక మనం ఇమేజ్ ట్యాగ్ ద్వారా డిస్ప్లే చేసే ఇమేజ్ ఏదైనా ప్రాబ్లం వల్ల డిస్ప్లే అవ్వకపోతే ఆ ఇమేజ్ యొక్క ఏరియాలో ఈ ఏఎల్టీ టెక్స్ట్ దగ్గర ఏదైతే మనం అసైన్ చేసామో ఆ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఆ ఏరియాలో డిస్ప్లే అవ్వాల్సినటువంటి ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ క్లయింట్కి రీచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫలానా ఇమేజ్ రావాలి, అది మిస్ అయింది అని తెలుస్తుంది. తర్వాత ఈ ఇమేజ్ నేను ఇండిపెండెంట్గా మేనేజ్ చేయడానికి ఐడి ఈక్వల్ టు టైటిల్ ఇమేజ్ అని చెప్పి ఒక అట్రిబ్యూట్ని అసైన్ చేసుకున్నాను. ఓకే, అది ఎందుకు ఏంటి అనేటువంటిది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. నా ఇప్పుడు ఐడి ఈక్వల్ టు టైటిల్ ఇమేజ్, ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇది ఇమేజెస్ ఫోల్డర్లో ఉన్నటువంటి ఇమేజ్. రైట్, నా ఇక్కడికి రైట్. టైటిల్ ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఆటోమేటిక్గా చూడండి డబుల్ కోట్స్లో ఇలా పిక్యూఆర్ఎల్ అని చెప్పిన ఆటోమేటిక్గా వచ్చింది. సో దీని మీద క్లిక్ చేస్తే ఇవ్వండి మూవీ న్యూస్, మూవీ న్యూస్లో ఇమేజెస్, ఇమేజెస్లో ఆన్లైన్ మూవీ న్యూస్ డాట్ జేపీజీ. డైరెక్ట్ నెక్స్ట్ ఏఎల్టీ. జస్ట్ మనం స్పేస్ బార్ ప్రెస్ చేస్తే చాలండి. ఓకే, ఆటోమేటిక్గా అక్కడ పాజిబుల్ ఆ ట్యాగ్ యొక్క పాజిబుల్ అట్రిబ్యూట్స్ అన్నీ వచ్చేస్తాయి. ALT ఈక్వల్ టు ఆన్లైన్ మూవీ న్యూస్. ఇంకా పెద్దది కూడా ఇచ్చుకోవచ్చు. నేను ముందు మన ఎగ్జాంపుల్ కంప్లీట్ అవడం కోసం సింపుల్గా ఇస్తున్నాను. సో హెడర్ ఏరియాలో ఇమేజ్ని తీసుకొచ్చాం. తర్వాత ఏం కావాలండి? మెనూ బార్. మెనూ బార్లో మనకి లింక్స్ టు ద మెనూస్, లింక్స్ టు ద అదర్ పేజెస్. ఏ పేజ్ అని చెప్పాం? సెల్ఫ్ ఫస్ట్ ఇండెక్స్ పేజ్కి తన తానే హోమ్ పేజ్కి లింక్ రావాలి, ఇండెక్స్ పేజ్కి ఒక లింక్ రావాలి,
అలాగే మిగతా ఒక్కొక్క భాషకి మనం ఒక్కొక్క పేజీని అనుకుంటున్నాం. ఓకే అండి, రైట్. సో ఒకసారి ఫస్ట్ది ఏ హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, దానికి హైపర్ టెక్స్ట్ ఏంటండి? హోమ్. సో లింక్స్ క్రియేట్ చేయాలంటే యాంకర్ ట్యాగ్ వాడాలి, ఏ రైట్. రెండు ట్యాగ్స్ మధ్య, ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్య మీరు ఏ టెక్స్ట్ని అయితే లింక్ టెక్స్ట్ కింద వాడదలుచుకున్నారో, హైపర్ టెక్స్ట్ కింద వాడదలుచుకున్నారో దాన్ని హోమ్. ఓకే, ఏ పేజ్తో లింక్ అవ్వాలి, దానికి హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్, హెచ్రెఫ్ ఈక్వల్ టు, ఈక్వల్ టు ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఇలా పిక్ యూఆర్ఎల్ అని వస్తుంది. ఒకవేళ ఎప్పుడన్నా మిస్ అయింది అనుకోండి, మళ్ళీ ఉల్టీలో ప్రెస్ చేయండి. నా ఏ పేజ్తో కనెక్ట్ అవుతారు మీరు, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా వచ్చింది రైట్. నా ఇప్పుడు మిగతా పేజెస్, సో మిగతా పేజెస్ లేవు కదండి మన దగ్గర. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక్కొక్క భాషకే ఒక్కొక్క పేరు అనుకోండి, తెలుగు మూవీ న్యూస్ డాట్ హెచ్టిఎంఎల్, తమిళ్ మూవీ న్యూస్ డాట్ హెచ్టిఎంఎల్. నేను ఈ విధంగా నేమ్స్ ముందుగానే రాసి పెట్టుకున్నాను, ఇవి కూడా ఎస్ఈఓ దృష్టిలో పెట్టుకుని రాసినవి. నా ఈ మూవీ న్యూస్ అనే దాని మీద రైట్ క్లిక్ చేసి అగైన్ యాడ్ న్యూ ఐటమ్ హెచ్టిఎంఎల్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఆ పేరు ఇచ్చేసేయండి, తెలుగు మూవీ న్యూస్ డాట్ హెచ్టిఎంఎల్ మీరు ఇవ్వక్కల. ఓకే అండి, క్లిక్ యాడ్ తెలుగు మూవీ న్యూస్ అనొచ్చు. నా ఏదైతే మనం కొత్తగా పేజ్ యాడ్ చేసాం, ఆ పేజీ యొక్క కోడ్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు ఇక్కడ ఇది ఈజీగా మనం ఐడెంటిఫై చేయడం కోసం ఇలా విధంగా ఒక టెక్స్ట్ని ప్లేస్ చేసుకోండి, ఇట్లా మిగతా వాటికి కూడా చేయండి యాజ్ ఇట్ ఈస్. తర్వాత ఏముందండి, తమిళ్ మూవీ న్యూస్ మనం ఏం చేసిన తర్వాత అయినా సరే ఈ సేవ్ అనేది ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత కన్నడ మూవీ న్యూస్, ఈ పేజ్ నేమ్స్ని మనం స్పెసిఫై చేసేటప్పుడు ఎస్ఈఓని బేస్ చేసుకుని చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పేర్లు బాగా పాపులర్గా ఉంటాయి. ఇప్పుడు మనం హిందీనే బాలీవుడ్ అని పిలుస్తాం, అలాగే ఇంగ్లీష్ మూవీస్ని హాలీవుడ్ అని పిలవడం జరుగుతుంది. ఇట్లా
सो टोटल का अपड़ मनों 1, 2, 3, 4, 5, 6 टोटल का 6 pages मने इकड़ा create चेटन जरिएंदी अपड़ इस 6 pages कोड़ा मनों index page लो link इवा सो index open जेएंदी इकड़ा index page लो menu bar tag लो अपला मेगता anchor tags रायें A href equal to मल्ली अगेन ए हेचडीएफ इक्वल टू అన్ని పేజెస్ కరెక్ట్ గా యాడ్ అవుతున్నా లేదో చూసుకోండి అలాగే ప్రతి దానికి ఓపెనింగ్ క్లోజింగ్ ఉందా ఇవన్నీ కూడా కరెక్ట్ గా చెక్ చేసుకోండి సో తమిళ తెలుగు ఇంగ్లీష్ కన్నడ మలయాళం హిందీ ఒకటి రావాలి తెలుగు తమిళ మలయాళం కన్నడ అండ్ హాలీవుడ్ సో ఇక్కడ మనం హిందీ యాడ్ చేసుకోలేదు సారీ హిందీ ఉంది హిందీ మూవీ న్యూస్ డిస్ప్లే ఏరియాలో సరిపోక అది డిస్ప్లే అవ్వలేదు రైట్ టోటలీ నౌ ఈ విధంగా మనం ఆరు లింక్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నాం అలాగే ఒక ఇండెక్స్ లింక్ హోమ్ పేజ్ రైట్ నౌ తర్వాత కంటెంట్ ఏరియాకి రండి కంటెంట్ ఏరియాలో యాజ్ పర్ ఎస్ఈఓ ప్రకారం మనం చెప్పుకున్నాం ఒక H1 ట్యాగ్ కంపల్సరీ ఉండాలి ఒక పేజ్కి అని చెప్పి సో H1 ఇక్కడ మన ఇష్టం ఎస్ఈఓని బేస్ చేసుకుని ఏదైనా సరే ఒక ట్యాగ్ని మనం టెక్స్ట్ని ఈ ట్యాగ్కి అసైన్ చేసుకోవచ్చు H1 సో ఆన్లైన్ లేటెస్ట్ తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ మూవీ న్యూస్ అని చెప్పి రాసుకున్నాం దీని కింద ఒక లైన్స్ సో మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ని మనం HTML పారాగ్రాఫ్ ట్యాగ్ ద్వారా హ్యాండిల్ చేయడం జరుగుతుంది సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ P అనేటువంటి ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఇది పేరు ట్యాగ్ దీని లోపల నేను తెలుగులోనే టైప్ చేసినటువంటి కంటెంట్ని ప్లేస్ చేసుకుంటున్నాను సో మనకు ఆన్లైన్లో తెలుగు కన్వర్టర్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి మీరు చేయొచ్చు ఈజీగా ఎందుకంటే ఒక వెబ్సైట్కి కేవలం మనం ఐడి ఓపెన్ చేసేసి అప్పుడు దానికి సమయం వర్క్ చేయడం కాదు ముందుగానే మనం అన్నీ కూడా వర్క్ చేసి పెట్టుకోవాలి సో నౌ ఇది పారాగ్రాఫ్ ఓకే రైట్ సో ఈ కంటెంట్ ఏరియాలో ఒక H1 ట్యాగ్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ కంప్లీట్ అయిపోయింది నౌ ఫుటర్లోకి రండి నౌ ఫుటర్లో కూడా మళ్ళీ అగైన్ నేను ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ని డిస్ప్లే చేయదలుచుకున్నాను కాబట్టి దాన్ని అగైన్ పీ ద్వారా తీసుకున్నాను నౌ ఈ పారాగ్రాఫ్ని నేను ఇండిపెండెంట్గా ఐడెంటిఫై చేయదలుచుకున్నాను అంటే మిగతా పారాగ్రాఫ్లతో దీన్ని ఈక్వల్ చేయదలుచుకోవాలి కాబట్టి ఇది స్పెసిఫిక్గా
యూనిక్ గా ఐడెంటిఫై అవ్వాలి. అందుకని నేను దీనికి ఐడి అసైన్ చేసుకున్నాను. ఐడి ఈక్వల్ టు కాపీ ఆర్ టెక్స్ట్, ఎందుకంటే ఇందులో డిస్ప్లే ఇన్ఫర్మేషన్ బట్టి దానికి ఆ పేరు పెట్టుకున్నాను నేను ఆ పారాగ్రాఫ్ కి. ఓకే, ఐడి అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఐడి అనేటువంటిది ఒక యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి మనం పెట్టుకునే పేరు. అలా ఇప్పటివరకు అలాగే గుర్తుపెట్టుకోండి. నేను సిఎస్ఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి మిగతా యాట్రిబ్యూట్స్ అవన్నీ కూడా స్క్రాచ్ లెవెల్ నుంచి చెప్తాను. ఓకే, నా ఇప్పుడు ఇందులో నేను ఏం డిస్ప్లే చేయాలి? ఓకే, ఒక కాపీ రైట్ సింబల్ ఒకటి కావాలి, అలాగే ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫుల్ స్టాప్ ఓటీటీ ఐటీ డాట్ 2020, ఇది నేను డిస్ప్లే చేయాల్సింది. రైట్, నా ఇప్పుడు ఇక్కడికి రండి. సో యాంపర్సెంట్ కాపీ సెమీకోలన్, సో కాపీ రైట్ సింబల్ వచ్చేస్తుంది అక్కడ. నా ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ OTT ID. సో 2020 దిస్ ఇస్. సో టోటల్లీ మీకు ఇప్పుడు ఒక రా పేజ్ అనేటువంటిది వచ్చింది. సో ఇక్కడ నా ఈ రా పేజ్ని అంటే మీకు ఎక్కడ స్టైలింగ్ లేదు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఏదైతే ఉందో, ఓకే, ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ని మనం రన్ చేసి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ రా ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ అవుతుంది అంతే తప్ప మనకి ఎక్కడా కూడా స్టైలింగ్ రాదు, అంటే రెస్పాన్సివ్ నేచర్ అనేటువంటిది రాదు. సో ఒకసారి చూద్దాం. మీరు ఈ విజువల్ స్టూడియో యూస్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ని బై డిఫాల్ట్ దీనికి ఇండెక్స్ అని పేరు పెట్టాం కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఎందుకైనా మంచిది, మనం ఏం చేయొచ్చు అంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ మీద ఇలా రైట్ క్లిక్ చేసి దీన్ని మన వెబ్సైట్కి ఫస్ట్ పేజ్ కింద సెట్ చేస్తాం. సెట్ యాజ్ స్టార్ట్ పేజ్, ఇదిగోండి రైట్ క్లిక్ చేయండి, సెట్ యాజ్ స్టార్ట్ పేజ్. నా ఇక్కడ ఈ విజువల్ స్టూడియోలో ఇక్కడ మీకు ఒక గ్రీన్ కలర్ ట్రయాంగిల్ సింబల్ కనపడుతుంది, ఈ పక్కన క్రోమ్ అని ఉంది. ఓకే, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది, ఆ తర్వాత అది ఆటోమేటిక్గా ఫ్రమ్ ద సెకండ్ టైం ఆన్వర్డ్స్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడా కూడా చూడండి, టోటల్లీ పేజ్ మొత్తం ఇది, ఇది హెడరు, ఇది మెనూ బారు, ఇది కంటెంట్ ఏరియా, కంటెంట్ ఏరియాలో హెడ్డింగ్ ఇది, తర్వాత కంటెంట్ ఏరియాలో ఉండే పారాగ్రాఫ్ టెక్స్ట్, ఇది ఫుటర్ ఏరియా. నా దీనికి ఎక్కడా కూడా మనం స్టైలింగ్ అనేది అప్లై చేయలేం. సో స్టైలింగ్ ఎలా అప్లై చేయాలి ఇప్పుడు? సో స్టైలింగ్ని మనం ట్యాగ్లు ఎక్కడున్నాయో అక్కడ రాయటం లేదు. ఎందుకనంటే ప్రతి పేజ్లో ఉండేటువంటి హెడరు, ప్రతి పేజ్లో ఉండేటువంటి మెనూబారు, ప్రతి పేజ్లో ఉండేటువంటి పారాగ్రాఫ్స్ అన్నిటికీ కూడా ఒకే టైప్ ఆఫ్ సెట్టింగ్స్ అనేవి చేస్తున్నాం మనం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు ఇండెక్స్ పేజ్లో ఉన్నటువంటి ఈ ఇమేజ్కి సెట్టింగ్స్ చేశారనుకోండి, మరి మిగతా పేజీలో ఉన్నటువంటి ఇమేజెస్ మిగతా పేజెస్లో వచ్చేటువంటి ఇదే ఇమేజ్కి కూడా మీరు సెట్టింగ్స్ చేయాలి. సో మళ్ళీ అక్కడ రాస్తారు, ఆ విధంగా ఏమవుతుంది, స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ అది డూప్లికేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ పేజ్లో మెను ఉంది. సో నెక్స్ట్ మీరు తెలుగు న్యూస్ కానీ తమిళ న్యూస్ పేజ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ మెనూ బార్ రిపీట్ అవుతుంది, మరి అక్కడ స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అలా కాకుండా ఈ డూప్లికేషన్ ఆఫ్ స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ని అవాయిడ్ చేయడం కోసం అండ్ ప్రాజెక్ట్ లెవెల్లో స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా మేనేజ్ చేయడం కోసం మనం స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ సెపరేట్ ఫైల్లో మెయింటైన్ చేస్తాం. మీకు నెక్స్ట్ వీడియోస్లో అసలు బేసిక్ సెట్టింగ్స్ స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి ఎలా అనేటువంటిది స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఇది మనం ప్రాజెక్ట్ లెవెల్లో ఇనీషియల్గా ముందు చాలా ఫాస్ట్గా ఒక డెమో చూడాలి కాబట్టి నేను మీకు ఇట్లా చెప్తున్నాను. ఓకే అండి, రైట్. దానికోసం మనం ఏం చేసాం, ఇక్కడ ముందుగానే స్టైల్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ అనండి, యాడ్ న్యూ ఐటమ్. ఓకే, ఇక్కడ స్టైల్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టైల్ షీట్ డాట్ సిఎస్ఎస్ అని ఉంది, మీరు అదే పేరు ఉంచుకోవచ్చు లేదా మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఓకే, సే సపోజ్ మెయిన్ డాట్ సిఎస్ఎస్. సో ఇక్కడ చూడండి, బాడీ ట్యాగ్ మీరు రాసేటువంటి స్టైల్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్ అని ఇందులో రాయాలి. సో అట్లా ట్యాగ్ ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్, దాని లోపల దానికి రిలవెంట్గా ఉండేటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా, స్టైలింగ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు రాయాలి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ని రాసి పెట్టుకున్నాను, కానీ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, రైట్. ఫస్ట్ ఇదేం రెస్పాన్సివ్ సంబంధం లేదు,
బాడీ ట్యాగ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి. ఓకే అండి, నా ప్రాపర్టీ కోలన్ వాల్యూ సెమీ కోలన్, ఇది సింటాక్స్ అండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్, ఇది ప్రాపర్టీ, ప్రీడిఫైన్డ్ ప్రాపర్టీ. దేనికండి? బాడీ ట్యాగ్. సో బాడీ ట్యాగ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి? ఇక్కడ ప్రీడిఫైన్డ్ కలర్ వాల్యూ, స్టాండర్డ్ కలర్ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు నేను వెబ్సైట్ డిజైన్ సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేటప్పుడు చెప్తాను మీకు. డిజైనింగ్లో మనకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ దగ్గర కానీ ఇట్లా వస్తాయి. సో చాలా రకాల కలర్స్ వాడచ్చు, కానీ అన్ని కలర్స్ అడ్వైజబుల్ కాదు. స్టాండర్డ్ కలర్స్ అంటారు, అంటే ఏ బ్రౌజర్లో చూసినా సరే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద చూసినా సరే, ఆ కలర్ మనం స్పెసిఫై చేసిన కలర్ ఒకే విధంగా డిస్ప్లే అవ్వాలి. అలాంటి కలర్సే వాడాలని చెప్తారు. సో ప్రస్తుతానికి మీకు ఆ రూల్స్ గురించి అవసరం లేదు. ప్రజెంట్ ముందు మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాపర్టీ తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఇక్కడ బాడీ ట్యాగ్లోకి వచ్చాం, జస్ట్ అలా బి అని టైప్ చేయండి చాలు, ఆటోమేటిక్గా మీకు అందులో వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్ అని టైప్ చేయండి, కలర్ వాల్యూస్ వచ్చేస్తాయి. మీకు కావాల్సినటువంటి కలర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెమీకోలన్, ఇది బాడీ ట్యాగ్, రైట్ నా. తర్వాత రెండోది రైట్ మెయిన్ కంటైనర్. ఒక్కసారి వరల్డ్లో మళ్ళీ జాగ్రత్తగా చూద్దాం. ఇది చూడండి, ఇది ఈ బ్లూ కలర్లో ఉన్నది, 1 అని చెప్పి నేను నెంబర్ వేశాను కదా. ఇది నా ఈ మెయిన్ కంటైనర్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి, నా ఓపెన్ చేసేటువంటి డివైజ్, ఓకే ఆ డివైజ్లో మనం ఓపెన్ చేసే బ్రౌజర్, బ్రౌజర్ యొక్క విడ్త్ ఎంత ఉంటే ఆటోమేటిక్గా ఈ మెయిన్ కంటైనర్ యొక్క విడ్త్ కూడా అంతే ఉండాలి అనేది ఫస్ట్ రూల్. సో నా అంటే నేను ఆ రూల్ ఆ విధంగా పెట్టుకున్నాను. సో నా ఇప్పుడు చూడండి ఏం చేయాలి. మీరు ఇక్కడ ఇండెక్స్ పేజ్లోకి రండి. మెయిన్ కంటైనర్ పేరు ఏంటండి? ఇప్పుడే మీకు తెలుస్తుంది ఐడీస్ ఎందుకు వాడాము. ఇదిగోండి, డివ్ ఐడి ఈక్వల్ టు మెయిన్ కంటైనర్. సో ఈ మెయిన్ కంటైనర్ అనే దానికి మీరు విడ్త్ సెట్ చేయాలి. సో అంటే ఆ ఒక్కదానికే, అన్నిటికీ అని కాదంటే. ఓకే రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి హ్యాష్ మెయిన్ కంటైనర్ విడ్త్ 90% అని ఇచ్చాను. ఓకే అండి, సో మీకు నేను ఎగ్జాంపుల్ చేసి చూపించేటప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి 100% ఇచ్చేస్తాను. కాకపోతే ఇక్కడ ఒక సింటాక్స్ రూల్ ఏంటంటే, ఐడి అనే యాట్రిబ్యూట్ ద్వారా మీరు ఏ ట్యాగ్స్ అనేది ఐడెంటిఫై చేస్తారో వాటికి స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు స్టైల్ షీట్లో ఐడికి ముందు హ్యాష్ అనేది వాడాలి. ఓకే అండి, హ్యాష్ మెయిన్ కంటైనర్ హ్యాష్ మెయిన్ కంటైనర్ ఓపెనింగ్ కర్లీ బ్రేసెస్ క్లోజింగ్. నౌ ఇక్కడ విడ్త్ ఎంత ఉండాలని చెప్తున్నాం అండి. బ్రౌజర్ విడ్త్ ఎంత ఉంటే ఇది కూడా అంతే. సో విడ్త్ 100%, అంటే వెబ్ పేజ్ని ఓపెన్ చేసే బ్రౌజర్ యొక్క విడ్త్ ఎంత ఉంటే ఈ మెయిన్ కంటైనర్ యొక్క విడ్త్ కూడా అంతే ఉండాలి. ఈ మార్జిన్ గురించి తర్వాత చూద్దామండి. ఓకే నా తర్వాత H1 రైట్. కంటెంట్ ఏరియాలో మనం ఒక H1 ట్యాగ్ వాడాం. నా ఆ H1 హెడ్డింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడా మెయిన్ హెడ్డింగ్ అనేది సెంటర్లో ఉండాలి. కాబట్టి H1 అనే ట్యాగ్లు ఎక్కడున్నా సరే, ఏ పేజ్లో ఉన్నా సరే, హెడ్డింగ్స్ ఎప్పుడు కూడా చూడండి, మన నోట్బుక్లో మెయిన్ హెడ్డింగ్ ఎప్పుడు సెంటర్లో రాస్తాం. కాబట్టి దానికి మనం వాడేటువంటి యాట్రిబ్యూటు టెక్స్ట్ ఎలైన్. ఓకే అండి, హెడ్డింగ్లో ఉండే టెక్స్ట్ని ఎలా ప్లేస్ చేయమంటావు, లెఫ్ట్ సైడా, రైట్ సైడా, సెంటరా. సో నా ఏ పేజ్లో అయినా సరే, ఓకే అండి, ఎంటైర్ వెబ్సైట్లో ఏ పేజ్లో అయినా సరే టెక్స్ట్ ఎలైన్ సెంటర్. ఇది మనం పలానా H1 ట్యాగ్ అని చెప్పడం లేదు. ఓకే అండి, జస్ట్ H1 అంటున్నాం. అంటే మీ ఈ వెబ్సైట్లో, మూవీ న్యూస్ వెబ్సైట్లో ఏ పేజ్లో, ఏ HTML పేజ్లో అయినా సరే H1 ట్యాగ్ యొక్క టెక్స్ట్ సెంటర్లో ఉండాలి. నెట్ నెక్స్ట్ తర్వాత ఇంకా ఏమి యూజ్ చేస్తున్నాం? పారాగ్రాఫ్ ట్యాగ్స్ నా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడం, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఇది యాక్చువల్లీ ఏంటంటే, వెబ్సైట్లో డిస్ప్లే అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మెయిన్గా మనం దేని ద్వారా డిస్ప్లే చేస్తాం, మీరు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏ లాంగ్వేజ్ అయినా సరే, పారాగ్రాఫ్ ట్యాగ్స్.
సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అంటే దే ఆర్ ద యాక్చువల్ గా మనం చదివేటువంటి ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసి మనం చదివేటువంటి మనం చూసేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మ్యాక్సిమం కంటెంట్ ఏరియాలో ఉంటుంది. అది కూడా టెక్స్ట్ బేస్డ్ అయితే కనుక అది పారాగ్రాఫ్ ట్యాగ్స్. కాబట్టి ఆ పారాగ్రాఫ్స్ అంటే మల్టిపుల్ లైన్స్. ఈ మల్టిపుల్ లైన్స్ మనం ఎట్లా అడ్జస్ట్ చేయాలి? ఓకే, సో నా పి అంటే ఎనీ పారాగ్రాఫ్ ఇన్ ద వెబ్సైట్. సో వెబ్సైట్ లో ఉండేటువంటి ఏ పేజీకి సంబంధించిన పారాగ్రాఫ్ అయినా సరే. ఓకే రైట్, నా ఇది ఎలా రావాలండి? లైన్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు కంప్లీట్ అలైన్మెంట్ రావాలి. అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా కూడా అలైన్మెంట్ రావాలి. ఓకే రైట్, దానికోసం మనం వాడేటువంటిది టెక్స్ట్ అలైన్ జస్టిఫై అన్నాం. జస్టిఫై అంటే రెండు వైపులా అలైన్ అవుతాయి. ఓకే, టెక్స్ట్ అలైన్ జస్టిఫై సెమికోల్ రైట్. తర్వాత అపీరెన్స్ కు సంబంధించింది, ఫాంట్ ఏం కావాలి. మ్యాక్సిమం అన్ని వెబ్ పేజెస్ లోనూ చాలా ఈజీగా డిస్ప్లే అయ్యేటువంటి కామన్ ఫాంట్స్ వాడటమే మంచిది ఎప్పుడు కూడా. ఓకే రైట్, నౌ ఫాంట్ ఫ్యామిలీ, వీటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను విడిగా వీటి మీద ఒక సెపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఏరియల్ ఏ ఫాంట్స్ వాడాలి, అలాగే మల్టిపుల్ ఫాంట్ నేమ్స్ ఎందుకు స్పెసిఫై చేయాలి, ఇలాంటివన్నీ కూడా. నెక్స్ట్ తర్వాత టెక్స్ట్ ఇండెంట్. ఇదేంటంటే ఒక పారాగ్రాఫ్ మనం రాసినప్పుడు ఫస్ట్ లైన్ని కొంచెం ముందుకు రాస్తాం, గ్యాప్ ఇస్తాం మనం యాక్చువల్గా, దాన్ని టెక్స్ట్ ఇండెంట్ అంటారు రైట్. అది ఎంత ఉండాలి, పారాగ్రాఫ్ యొక్క విడ్త్ ఎంత ఉంటే అందులో 10% గ్యాప్ ఇచ్చి ఫస్ట్ లైన్ రాయాలి. సో టెక్స్ట్ ఇండెంట్ 10%. ఇక్కడ పర్సెంట్స్ రూపంలో ఎందుకు చెప్పామో కూడా మీకు చెప్తాను నేను. టెక్స్ట్ ఇండెంట్ 10%, ఎందుకనంటే ఎంత సైజ్ ఉంటే అందులో 10%. పారాగ్రాఫ్ చిన్న సైజ్ తక్కువ విడ్త్ ఆక్యుపై చేసింది అనుకోండి అందులోనే 10%, పారాగ్రాఫ్ ఎక్కువ విడ్త్ ఆక్యుపై చేసింది అనుకోండి అందులోనే 10%. అలా కాకుండా మనం ఫిక్స్డ్గా 10, 30, 40, 50 అని చెప్పామనుకోండి అప్పుడు ఏమవుతుంది, రెస్పాన్సివ్ నేచర్ రాదు. ఎందుకంటే విడ్త్ తగ్గినప్పుడు ఇండెంట్ కూడా తగ్గాలి, విడ్త్ పెరిగినప్పుడు ఇండెంట్ కూడా పెరగాలి. కాబట్టి ఎప్పుడు కూడా పర్సంటేజ్ వాడాలి. నెక్స్ట్ తర్వాత ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి. ఓకే, మెయిన్గా ఈ ఫాంట్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇంకా వేరే ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి పారాగ్రాఫ్కి సంబంధించి, అవి నేను తర్వాత చెప్తాను, ముందు ఇంపార్టెంట్ ఒకటి చెప్తున్నాను. మెయిన్ ఏంటంటే చూడటానికి చాలా లుక్, ఐకి ఐ ఎక్కడా కూడా స్ట్రెయిన్ అవ్వకూడదు వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ చదవటానికి. కాబట్టి ఫాంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, కలర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అలాగే ఆ లైన్ హైట్స్, వాటి మధ్య ఉండే గ్యాప్స్, అలాగే క్యారెక్టర్కి క్యారెక్టర్కి మధ్య ఉండే గ్యాప్, వర్డ్కి వర్డ్కి మధ్య ఉండే గ్యాప్, ఇవన్నీ మనం స్టడీ చేసి చాలా జాగ్రత్తగా ఐకి చాలా కన్వీనియంట్గా ఉండేటట్టుగా చదవటానికి, ఐకి ఏమాత్రం స్ట్రెయిన్ ఫీల్ అవ్వకుండా ఉండేటువంటి ప్రాపర్టీ ఉండేటువంటి వాల్యూసే అసైన్ చేయాలి ఇక్కడ. సో ఫాంట్ సైజ్ నేను 16 pixels తీసుకున్నాను. సో ఎనీ పారాగ్రాఫ్ ఇక్కడ చూడండి, నేను పి అని స్పెసిఫై చేశాను. అంటే ఏంటి, ఈ ఎంటైర్ వెబ్సైట్లో ఏ పారాగ్రాఫ్ అయినా సరే ఇదే ప్రాపర్టీస్తో డిస్ప్లే అవుతుంది. సో అంటే ఏంటంటే ద ఎంటైర్ వెబ్సైట్ ఈజ్ విత్ ద సేమ్ లుక్ అండ్ ఫీల్. అంటే అన్ని పేజెస్కి ఒకటే బ్యాక్గ్రౌండ్, అన్ని పేజెస్ యొక్క హెడ్డింగ్స్ కూడా టెక్స్టైల్ అండ్ సెంటర్లోనే ఉంటాయి, అన్ని పేజెస్ యొక్క పారాగ్రాఫ్స్ కూడా ఇదే ప్రాపర్టీస్తో డిస్ప్లే అవుతాయి రైట్. నెక్స్ట్ తర్వాత రైట్, ఇప్పుడు హెడర్లో ఉండేటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి. నా హెడర్ ఎందులో ఉందండి, యాక్చువల్గా మెయిన్ కంటైనర్లో ఉంది. మెయిన్ కంటైనర్ యొక్క విడ్త్ ఎంత ఉంటే హెడర్లో ఉన్నటువంటి ఇమేజ్ కూడా అంతే విడ్త్ ఉండాలి. సో నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇమేజ్కి మనం పేరేం పెట్టుకున్నాం, ఎందుకంటే హెడర్లో ఉన్న ఇమేజ్ మాత్రమే. కాబట్టి ఒకసారి మళ్ళీ మనం ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేసి టైటిల్ ఇమేజ్ అని పెట్టుకున్నాం, ఎందుకంటే ఒక వెబ్సైట్లో ఇంకా చాలా ఇమేజెస్ ఉంటాయి, అందుకని ఇక్కడ ఐడి అని వాడాం, లేకపోతే ఐఎంజీ అని చెప్పి రాయొచ్చు. కానీ ఐఎంజీ అని రాసాము అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అన్ని ఇమేజెస్కి అప్లై అయిపోతుంది అది. కానీ అట్లా కాకుండా కేవలం హెడర్ లోపల ఉన్నటువంటి ఐడి
టైటిల్ ఇమేజ్ అనే పేరుతో ఉన్నట్ అనే పేరున్నటువంటి ఐడికి మాత్రమే, అంటే ఈ ఇమేజ్కి మాత్రమే. ఎందుకంటే ఒక ఐడికి ఇచ్చిన వాల్యూ మళ్ళీ ఇంకో చోట రిపీట్ అవ్వదండి. దట్ ఈస్ ఎలా అయితే మనకి స్టూడెంట్ నెంబర్ యూనిక్గా ఉంటుందో, బ్యాంక్ అకౌంట్ నెంబర్ యూనిక్గా ఉంటుందో, కస్టమర్ నెంబర్ యూనిక్గా ఉంటుందో, బిల్ నెంబర్ అనేది యూనిక్గా ఉంటుందో, అట్లా ఐడి అనేటువంటిది ఐడి దగ్గర ఇచ్చేటువంటి వాల్యూ ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి. సో ఇక్కడ నేను ఐడి ఈక్వల్ టైటిల్ ఇమేజ్ అని ఇచ్చాను. కాబట్టి ఈ ఇమేజ్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి అంటే దాని యొక్క అవుటర్ కంటైనర్ ఏదైతే ఉందో దాని విడ్త్ ఎంత ఉంటే ఇది దీని విడ్త్ కూడా అంతే ఉండాలి. అది తగ్గితే ఇది తగ్గాలి, అది పెరిగితే ఇది కూడా పెరగాలి. కాబట్టి టైటిల్ ఇమేజ్ యొక్క విడ్త్ 100%, మనం ఫిక్స్డ్గా ఇంత అని చెప్పటం లేదండి, 100%. ఇదిగో టైటిల్ ఇమేజ్ విడ్త్ 100%. నెక్స్ట్ తర్వాత ఇది న్యూస్ ఇమేజ్ అని తీసుకున్నానండి. ఇది నేను తర్వాత ఇంకొక పేజ్ యాడ్ చేసినప్పుడు చెప్తాను. నెక్స్ట్ తర్వాత మెనూబార్, మెనూబార్లో ఉండేటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో ఓకే అది ఎలా ఉండాలి. అసలు మెనూబార్లో ఏమున్నాయండి ఒకసారి చూడండి. మెనూబార్లో లింక్స్ ఉంటాయి ఇవి, యాంకర్ ట్యాగ్స్. నౌ ఇవి ఎలా ఉండాలి, మెనూబార్లో ఉండేటువంటి మెనూ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఆ ఎంటైర్ మెనూబార్ ఎప్పుడు కూడా సెంటర్లో ఉంటే బాగుంటుంది. సో దానికి నేను ఈ మూడు ప్రాపర్టీస్ని టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పి స్పెసిఫై చేశాను. నెక్స్ట్ మెనూబార్లో ఉండేటువంటి హోము, తమిళ్, తెలుగు ఇవి కూడా టెక్స్టే కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. మెనూ బార్ ఒకసారి ఇండెక్స్ పేజ్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ ఇదిగోండి మెనూ బార్ రైట్. తర్వాత ఫుటర్, ఫుటర్లో ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, డార్క్ ఆరెంజ్ తీసుకున్నాను. సో హ్యాష్ ఫుటర్ తర్వాత ఫుటర్ లోపల ఇంకొకటి ఉందండి కాపీరైట్ టెక్స్ట్. ఇది కూడా హెడ్డింగ్ ఎలా అయితే మనం సెంటర్లో ఉండాలనుకున్నామో ఫుటర్ ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పుడూ కూడా సెంటర్లోనే ఉండాలి. నా కాకపోతే మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చిన్న కొలిజన్ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం కాకపోయినా కన్ఫ్యూజ్ అవ్వకండి. నా ఒకసారి ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫుటర్లో పారాగ్రాఫ్కి ఐడి అనేటువంటిది ఎందుకు ఇచ్చాం, ఎందుకంటే ఆల్రెడీ అన్ని పారాగ్రాఫ్లు కూడా ఏ పర్టికులర్ అలైన్మెంట్తో ఉండాలని చెప్పామండి మనం. ఇక్కడ చూడండి జస్టిఫై అన్నాం, అంటే ఏమవుతుందంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఆక్యుపై చేస్తాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, అన్ని పారాగ్రాఫ్లు ఒకలా ఉండాలి కానీ ఫుటర్ లోపల ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్ మాత్రం తేడా ఓకే అండి. ఎందుకంటే ఇది సెంటర్ అలైన్మెంట్తో రావాలి. కాబట్టి ఈ ఒక్క పారాగ్రాఫ్కే మనం ప్రాపర్టీ స్పెసిఫై చేయాలంటే ఈ ఒక్క పారాగ్రాఫ్ను మనం విడిగా ఐడెంటిఫై చేయాలి, దానికి ఒక స్పెసిఫిక్ ఐడి ఇచ్చాం అందుకే. సో పిఐడి ఈక్వల్ టు కాపీ ఆర్ టెక్స్ట్ అని చెప్పని ఇచ్చాను. సో ఇలా కనుక ఇవ్వలేదు అనుకోండి, ఆల్రెడీ మనం స్టైల్ షీట్లో ఏం చెప్పాం, పారాగ్రాఫ్లన్నీ కూడా టెక్స్ట్ అలైన్ జస్టిఫై అని చెప్పాం. అప్పుడు ఏమవుతుందంటే ఫుటర్లో ఉండేటువంటి పారాగ్రాఫ్ ఇన్ఫర్మేషన్ కూడా జస్టిఫై అయిపోతుంది ఓకే అండి రైట్. కాబట్టి
టెక్స్ట్ ఇండెంట్ అనేది కూడా తీసేసాం. ఎందుకంటే మనం పైన ఏం చెప్పాం, పారాగ్రాఫ్స్కి టెక్స్ట్ ఇండెంట్ 10% అని చెప్పాం. ఇప్పుడు బేసిక్ స్టైల్ ఇన్ఫర్మేషన్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఏం చేయాలి, ఇండెక్స్ డాట్ ఎక్స్టిఎంఎల్కి అప్లై చేయాలి. ఓకేండి, రైట్. ఎలా అప్లై చేయాలి, హెడ్ ట్యాగ్ లోపల లింక్ ట్యాగ్ ఉపయోగించి చేయాలి, రైట్. సార్ ఇక్కడికి రండి, ఇక్కడ చూడండి, లింక్ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు మీరు ఏ స్టైల్ షీట్ ఫైల్ని అయితే కనెక్ట్ అవ్వాలో దాని యొక్క పాత్, నెక్స్ట్ ఆ ఫైల్ యొక్క టైప్ ఏంటి, ఎందుకంటే లింక్ ట్యాగ్ని కేవలం సిఎస్ఎస్కే కాదండి, ఇంకా వేరే వాటికి కూడా వాడచ్చు. నెక్స్ట్ అలాగే ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ టైప్, నౌ స్టైల్ షీట్ ఇన్ఫర్మేషన్, రైట్. నౌ లింక్ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు ఎక్కడ ఉందండి స్టైల్, ఇవ్వండి మెయిన్ డాట్ సిఎస్ఎస్, అది ఎందులో ఉంది, ఇవ్వండి మెయిన్ డాట్ సిఎస్ఎస్, ఇది ఎందులో ఉంది, స్టైల్స్లో ఉంది. కాబట్టి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు అని చెప్పి మనం టైప్ చేయగానే స్టైల్స్లో మెయిన్ డాట్ సిఎస్ఎస్, నెక్స్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ సిఎస్ఎస్, తర్వాత ఇప్పుడు సేవ్ చేయండి ఒకసారి, లేదా సేవ్ అవ్వాలనండి, ప్రాబ్లం లేదు. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ రైట్ క్లిక్ చేసి సెట్ యాజ్ స్టార్ట్ పేజ్ అనండి, ఒకసారి అంటే సరిపోతుంది. జస్ట్ రైట్. సో మనం కంటెంట్ కనుక అప్డేట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇది కిందకి రావడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంతకుముందు డిస్ప్లే అయిన దానికి దీనికి తేడా చూడండి. సో అంటే ఇంతకుముందు మనకి ఈ అలైన్మెంట్ లేదు, ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా దీని యొక్క సైజుని తగ్గించండి, బ్రౌజర్ యొక్క సైజుని. చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి నేను రీసైజ్ చేసుకుంటూ వస్తున్నాను, ఆ డిస్ప్లే ఏరియాలో ఉండే కంటెంట్ ఎలా మారుతుందో చూడండి. చూసారా, ఆటోమేటిక్గా ఇమేజెస్ అన్నీ కూడా, ఈ ఇమేజ్ ఆటోమేటిక్గా రీసైజ్ అవుతుంది, రైట్. అంటే ఈ కంటైనర్ విడ్త్ బ్రౌజర్ యొక్క విడ్త్ మీద ఆధారపడి ఉంది. అంటే బ్రౌజర్ విడ్త్కి తగ్గట్టుగా కంటైనర్ విడ్త్, కంటైనర్ విడ్త్కి తగ్గట్టుగా కంటైనర్లో ఉన్నటువంటి ట్యాగ్స్ యొక్క విడ్త్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతున్నాయి. సో కంటైనర్ తగ్గితే, బ్రౌజర్ యొక్క విడ్త్ తగ్గితే కంటైనర్ తగ్గుతుంది, కంటైనర్ తగ్గితే కంటైనర్లో ఉన్న కంటెంట్ యొక్క విడ్త్ తగ్గుతుంది. సో ఇది రెస్పాన్స్. సో మళ్ళీ రీసెర్చ్ చేయండి, పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. సో దిస్ ఈజ్, అంటే ఈ రెస్పాన్స్ పేజ్ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసిన ట్యాగ్స్ ఏంటండి, టోటల్గా ఒక 6 ట్యాగ్స్ యూజ్ చేసాం. సో అంటే ఇక్కడ మనం ఒక బేసిక్ రెస్పాన్సివ్ వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి మనం, ఇది ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్లో ఉంది, ఓకే అండి, రిచ్ అండ్ లుక్ కూడా ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఇస్ నాట్ బ్యాడ్, రైట్. సో కాబట్టి ఈ పర్టికులర్ స్ట్రక్చర్ మీరు ఫస్ట్ నుంచి కనుక అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే, ట్యుటోరియల్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు ఒక మంచి వెబ్సైట్ని ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఏదైనా ఒక లింక్ మీద క్లిక్ చేసామనుకోండి, తమిళ్ మూవీ న్యూస్, ఎందుకంటే నేను ఇంకా ఆ పేజెస్ యొక్క కంటెంట్ ఏం క్రియేట్ చేయాలి. మీరు కావాలంటే విజువల్ స్టూడియోలోకి వచ్చి చూడండి, రైట్. తమిళ్ ఏదైనా క్రియేట్ చేశానంటే లేదు, ఓన్లీ టైటిల్ ఒకటే రాశారు. మీరు బ్రౌజర్ చూస్తే ఆన్లైన్ తమిళ్ మూవీ న్యూస్ అది ఒక్కటే వచ్చింది, రైట్. తెలుగు, రైట్, తెలుగు. ఇప్పుడు ఒక బ్రౌజర్ క్లోజ్ చేయకుండా ఇలాగే ఉంచండి, ఉంచి మీరు ఏం చేస్తారంటే ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి, రైట్,
ఇక్కడ ఉన్నటువంటి ఈ కంటైనర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని కావాల్సిన పేజ్లోకి కాపీ చేసుకోండి. సే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తమిళ్ దాంట్లో కాపీ చేస్తాను. ఓన్లీ కంటైనర్స్ వరకే రైట్. ఇప్పుడు ఇందులో ఇది తమిళ్ది కాబట్టి నేను ఈ కంటెంట్ తీసేస్తున్నాను, ఇంతవరకే ఉంచుతున్నాను. ఇక్కడ ఆన్లైన్ లేటెస్ట్ తెలుగు తమిళ్ అని ఉంది. సో ఇది ఏంటండి, ఓన్లీ తమిళ్ మాత్రమే కాబట్టి ఇక్కడ హెడ్డింగ్ నేను ఆన్లైన్ లేటెస్ట్ తమిళ్ మూవీ న్యూస్ సేవ్ చేయండి రైట్. ఇప్పుడు ఒకసారి సేవ్ అవ్వాలనండి, మళ్ళీ ఇక్కడ బ్రౌజర్ దగ్గరికి వచ్చి దీన్ని ఇలా రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది చూడండి, ఇది మళ్ళీ నార్మల్గా వచ్చింది. అదే హోమ్ పేజ్కి రండి, ఇట్లా వచ్చింది. ఏంటండి రెండింటి మధ్య తేడా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా దీనికి మనం స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అప్లై చేయాలి. అది స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ అప్లై చేయకపోతే ఇట్లా ఉంది. ఓకే, స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ అప్లై చేసిన పేజ్ అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ఏం చేయాలి, స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ రాయక్కర్లా. స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ ఎందులో రాసిందండి, మెయిన్ డాట్ సిఎస్ఎస్లో రాసింది. కాబట్టి ఆ మెయిన్ డాట్ సిఎస్ఎస్ని దేనికి లింక్ చేయాలి, తమిళ్ మూవీ న్యూస్ డాట్ హెచ్టిఎంఎల్కి లింక్ చేయాలి. సో లింక్ చేయడానికి అవసరమైనటువంటి కోడ్ ఎక్కడ ఉంది, వరంగా చెప్పాలంటే అది కూడా రాయక్కర్లేదు మీరు. అది ఎందులో ఉంది, ఆల్రెడీ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ యొక్క హెడర్ ట్యాగ్లో ఉంది మీకు లింక్. సో ఈ లింక్ ట్యాగ్ని కాపీ చేసుకుని తమిళ్ మూవీ న్యూస్ డాట్ హెచ్టిఎంఎల్ యొక్క హెడ్ ట్యాగ్ లోపల నేను పేస్ట్ చేశాను. జస్ట్ సేవ్ చేయండి. ఓకే, ఒకసారి ఇక్కడ బ్రౌజర్ దగ్గరికి రండి, ఇది రీఫ్రెష్ చేయండి. ఆన్లైన్ లేటెస్ట్ తమిళ్ మూవీ న్యూస్. సో ఈ విధంగా మనం అన్ని పేజెస్కి కూడా కామన్గా స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టైలింగ్ ఇన్ఫర్మేషన్లో అన్ని పేజెస్కి బ్యాక్గ్రౌండ్ మార్చాలా అంటే నేను ఏం చేయక్కర్లేదండి, సింపుల్గా మెయిన్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఇక్కడ మారుస్తాను అంతే, అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది. సో సిఎస్ఎస్ ఫైల్ మెయింటైన్ చేయడం వల్ల ఇలా ఉంటుంది. సో ఇట్లా మనం రెస్పాన్సివ్ వెబ్సైట్ని ఓకే బేసిక్ ట్యాగ్స్తో క్రియేట్ చేసాం. సో దీన్నే మీరు ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసుకుని రిచ్ లుక్లోకి మార్చుకోవచ్చు. ఓకే, ఇట్స్ ద బేసిక్ కమర్షియల్లీ యాక్సెప్టబుల్ ట్యాగ్స్తోనే, స్టాండర్డ్ ట్యాగ్స్తోనే మనం రాసాం. ఈ ట్యాగ్స్ని కొన్నింటిని మనం హెచ్ఎంఎల్ ఫైల్లో ఉన్నటువంటి కొన్ని ట్యాగ్స్తో మనం మార్చి కూడా రాసుకోవచ్చు. ఓకే, బట్ దిస్ ఇస్ 100% యాక్సెప్టబుల్ కోడ్. ఓకే రైట్. సో దీనికి మళ్ళీ మనం కొన్ని కొన్ని ఎడిషనల్ ట్యాగ్స్ ఇంకా యాడ్ చేసుకోవడం, అలాగే ఇంకా ఎడిషనల్ సెట్టింగ్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు రైట్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే, చాలా మినిమం ట్యాగ్స్ మనం యూజ్ చేసిందండి. ఓకే రైట్. స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయలేదు రైట్. చాలా మినిమం స్టైలింగ్ ప్రాపర్టీస్తోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. సో ఈ ఎగ్జాంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం క్రియేట్ చేసినటువంటిది ఇక్కడ ఒక సింగిల్ పేజ్ కాదు. ఓకే అండి, ఏ సింగిల్ పేజ్ అని అనుకోవద్దు, ఇది టోటల్లీ ఒక
వెబ్సైట్ యొక్క బేసిక్ అంటే ఒక మనం ఒక టోటల్ బిల్డింగ్కి మనం ఎట్లా అయితే పునాది ప్లాన్ గీసి పునాది వేసామో రైట్, సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఇప్పుడు మీరు ఒక్కొక్క పేజ్కి కూడా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇట్ బికమ్స్ ఎ స్టాటిక్ వెబ్సైట్, కంప్లీట్ స్టాటిక్ వెబ్సైట్. నౌ ఇట్ ఇస్ ఎ స్టాటిక్ వెబ్సైట్ విత్ వన్ పేజ్. ఓకే, నెక్స్ట్ ఆల్ ద పేజెస్ కూడా, మిగతా పేజెస్ కూడా మనకు రెడీగానే ఉన్నాయి ఇక్కడ, కాకపోతే వాటిలో ఇన్ఫర్మేషన్ లేదు. అదే మీకు మెయిన్ కంటైనర్కి సంబంధించిన విడ్త్ని మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ కూడా విజువల్ ఏరియాని చాలా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయొచ్చు. ఓకే అండి, అది ఎట్లాగో ఒక చిన్న చేంజ్ ద్వారా చూపిస్తాను. ఎట్లా అంటే మీరు ఇక్కడ ఒకసారి చూడండి, ఇది బ్రౌజర్ యొక్క విడ్త్ అనుకోండి. నౌ మనం ఇక్కడ మెయిన్ కంటైనర్ యొక్క విడ్త్ కనుక 100% అని ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్రౌజర్ విడ్త్ ఎంత ఉంటే మెయిన్ కంటైనర్ యొక్క విడ్త్ కూడా అంతే వస్తుంది. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ మెయిన్ కంటైనర్ యొక్క విడ్త్ 90% అని ఇచ్చాను. అంటే ఇది బ్రౌజర్ టోటల్ విడ్త్ అనుకుంటే ఈ డిస్ప్లే ఏరియా, అందులో 90% మెయిన్ కంటైనర్ వస్తుంది. ఓకే అండి, అప్పుడు ఏమవుతుంది మీకు టోటల్గా ఇంకొక 10% ఖాళీ అనేది వస్తుంది రైట్. అప్పుడు ఆ 10% ఖాళీని నేను ఏం చేస్తున్నానంటే ఆ గ్యాప్ని మెయిన్ కంటైనర్ యొక్క లెఫ్ట్ సైడ్ 5% రైట్ సైడ్ 5% వచ్చేటట్టుగా చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, మెయిన్ కంటైనర్ యొక్క లెఫ్ట్ సైడ్ 5% గ్యాప్, మెయిన్ కంటైనర్ యొక్క రైట్ సైడ్ 5% గ్యాప్ వస్తే మెయిన్ కంటైనర్ దానికి సెంటర్లో వస్తుంది. అంటే బ్రౌజర్లో మెయిన్ కంటైనర్ 90% ఆక్యుపై చేసి 5% ఏమో లెఫ్ట్ సైడ్ గ్యాప్, 5% రైట్ సైడ్ గ్యాప్. ఇప్పుడు మనం ఇంకొక 2 సెట్టింగ్స్ రాయాల్సి వస్తుంది అలా అయితే, ఎందుకంటే మెయిన్ కంటైనర్ లెఫ్ట్ సైడ్ 5% రావాలి మార్జిన్, మెయిన్ కంటైనర్ రైట్ సైడ్ మార్జిన్ 5% రావాలన్నారు. కాకపోతే ఇక్కడ మనం ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వచ్చు. ఎలా అంటే బ్రౌజర్ లోపల మెయిన్ కంటైనర్కి లెఫ్ట్ సైడ్ 5% మార్జిన్ రావాలి రైట్. ఓకే, ఈ 5% చెప్పేశాం, తర్వాత 90% మెయిన్ కంటైనర్ ఆక్యుపై చేయాలి అయిపోయింది. ఇక మిగిలింది ఎంత అండి, 5%, ఎందుకంటే ఇక్కడ 5% ఇది 90, సో 5 + 9 = 90, 95. అప్పుడు మిగిలిన ఈ 5% మీరు చెప్పకపోయినా సరే అది ఎక్స్ట్రీమ్ రైట్ సైడే తీసుకుంటుంది. ఓకే అండి, కాబట్టి మీరు మార్జిన్ రైట్ అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం లేదు రైట్. నౌ ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ కోలన్ 5% అని చెప్పి చెప్పాను. సో ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి. ముందు ఒకసారి మనం ఈ అవుట్పుట్ని 100% అవుట్పుట్ని ఒకసారి చూద్దాం. రైట్, జాగ్రత్త చూడండి, ఇక్కడ కంప్లీట్గా బ్రౌజర్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసిందో అంతా ఇవి తీసేసుకున్నాయి రైట్. నా ఇప్పుడు మనం ఇక్కడ విడ్త్ 90%, అలాగే కంటైనర్కి లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఎంత రావాలి, మార్జిన్ లెఫ్ట్ 5%. అప్పుడు రైట్ సైడ్ మార్జిన్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ 5%, రైట్ సైడ్ సెంటర్లో 95% పోను, మిగిలింది చివర రైట్ సైడ్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. సో అదే మీకు ఇక్కడ నేను వరల్డ్లో ఉన్న ఈ డయాగ్రామ్లో కూడా చూపించాను. ఇదిగోండి 5%, 90, అండ్ ఇది ఒక 5%. ఇప్పుడు విజువల్ స్టూడియోలో ఇక్కడ నేను విడ్త్ 90% ఇచ్చాను మెయిన్ కంటైనర్కి, మార్జిన్ లెఫ్ట్ 5% ఇచ్చాను. జస్ట్ సేవ్ చేయండి, ఆల్రెడీ లింక్ చేసి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకసారి దీన్ని ఇలా రీఫ్రెష్ చేయండి ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది చూసారా. సో ఈ విధంగా మనం కంటైనర్స్ రూపంలో కనుక లేఅవుట్ కంటైనర్స్ ఉపయోగించి, డివ్ ట్యాగ్స్ ఉపయోగించి ఇట్లా కనుక చేసినట్టయితే ఈ అడ్జస్ట్మెంట్స్ని మనం చాలా బాగా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ గ్యాప్ రావటం వల్ల లుక్ మారింది మీకు. సో ఈ విధంగా ఇక్కడ కూడా ఇది రెస్పాన్సివ్ అవుతుంది చూడండి. ఆ గ్యాప్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఒక ప్రాపర్టీలో ఒక అడిషనల్ ప్రాపర్టీ ఏం చేసామండి, ఇక్కడ ఓన్లీ మార్జిన్ లెఫ్ట్ 5%, విడ్త్ 90%. సో ఈ క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో
కాబట్టి మనం లేఅవుట్కి విడ్త్ ఎంత ఇస్తున్నాం, హైట్స్ మేనేజ్ చేయాలక్కర్లేదా, ఎలా ఇస్తున్నాం ఏంటి అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా ముందుగానే పేపర్ మీద కనుక మనం వర్క్ చేసుకుని ఇలా ఒక ప్రాపర్ ఆర్డర్లో కనుక రాసుకున్నట్టయితే డిజైనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే దేర్ ఎండ్స్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ అగైన్ బ్యాక్ టు ట్యాగ్స్కి వెళ్తాం. ఆ ట్యాగ్స్లో నుంచి ఒక్కొక్క ఇంపార్టెంట్ ట్యాగ్ని తీసుకుంటూ ఈ ఎగ్జాంపుల్లో ఆ ట్యాగ్స్ని మిక్స్ చేసుకుంటూ మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. రైట్, సో మీరు మా వీడియోని లైక్ చేయండి, అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ మాకు ప్రొవైడ్ చేసినట్టయితే ఈ కంటెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసి మీకు ఇంకా రియలిస్టిక్గా ఇంకా మీ ప్రాబ్లమ్స్ని కూడా మేము సాల్వ్ చేస్తూ వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.